జనసేన నుంచి విజయవాడ పశ్చిమ సీట్ ఆశించి భంగపడ్డారు పోతిని మహేష్ నిన్న ఆ పార్టీకి రాజీనామా చేశారు ప్రస్తుతం మనతో పోతిని మహేష్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నిన్న పార్టీకి మీరు రాజీనామా చేశారు జనసేనకి మీరు రాజీనామా చేసి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత విపరీతమైన దాడి అయితే మీ మీద జరుగుతుంది జనసేన నుంచి డబ్బులుగా అమ్ము అమ్ముడిపోయాడు పోతిని మహేష్ అంటూ కూడా చెప్తున్నారు ఎలా ఎలా చూడాలి వీటిని అంటే సీట్ మీరు ఆశించారు న్యాయంగా పార్టీకి పనిచేశారు సీట్ వస్తుందంటూ నమ్మకం కూడా చెప్పారు అధినాయకుడే నాకు హామీ ఇచ్చారని చెప్పారు కానీ చివరికి ఎలా జరిగింది నిన్న నేను మాట్లాడిన ప్రతి మాట వాస్తవం కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ జనసేన పార్టీలో ఉండేటువంటి ఒక్క కాపు నాయకుడికైనా సీట్ ఇచ్చారా లేదా అన్న అంశం మీద అందరూ సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఇరవై ఒక్క సీట్లలో కేవలం పది స్థానాల లోపే జనసేన పార్టీ నాయకులు పోటీ చేస్తూ ఉన్నారు మిగతా పదకొండు స్థానాల్లో మెజార్టీ తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీ నేతలు పోటీ చేస్తూ ఉన్నారు కేవలం పది సీట్ల కోసం ఒక ఎంపీ స్థానం కోసం పొత్తు పెట్టుకొని మొత్తం జనసేన పార్టీనే త్యాగం పేరుతో మోసం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి తెనాల్లో సీటు త్యాగం చేయాల్సి వస్తే నాదెండ్ల మనోహర్ గారిది త్యాగం చేసి అక్కడ ఒక బీసీకో ఒక ఎస్సీకో ఒక ముస్లింకో ఒక కాపుకో ఇవ్వచ్చు కదా ఏ అక్కడ నాదెండ్ల మనోహర్ అనేటువంటి వ్యక్తి ఎందుకు త్యాగం చేయాల ఎందుకు త్యాగం చేయాల మంగళగిరిలో కానీ విజయవాడ వెస్ట్లో కానీ బీసీలో ఎందుకు త్యాగం చేయాలి కమ్మ సామాజిక వర్గం వారు త్యాగాలు చేయకూడదా మంగళగిరి నియోజకవర్గం పద్మశాలీలది అటువంటి పద్మశాలి టికెట్ తీసుకొని లోకేష్ గారు పోటీ చేస్తూ ఉన్నారు వెస్ట్ నగరాలు లేదా ముస్లిమ్స్ పోటీ చేస్తారు ఎక్కువ ఇక్కడ నగరాలకి ఎందుకు త్యాగం చేయాలి కమ్మవారు ఎందుకు పోటీ చేయాలి ఇక్కడ అంటే మేము త్యాగాలు చేయాలా పోటీ మీరు చేయాలా దీనికి కూడా సమాధానం చెప్పాలి దీనికి కూడా పవన్ కళ్యాణ్ గారే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది పోని మంగళగిరి స్థానం తీసుకున్నారు మరి ఎక్కడైనా సరే పద్మశాలీలకి సీట్ ఇచ్చారా పద్మశాలీలకి సీట్ ఇచ్చారా ఇవే కదా నేను సంధించిన ప్రశ్నలు దీనికి ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు దీని మీద మాట్లాడమని చెప్పండి సరే పోతిని మహేష్ కొవట్టు అంటూ కూడా అధికార ప్రతినిధులు పార్టీ మెయిన్ కేడర్గా ఉన్న వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు బండిరెడ్డి రామకృష్ణ కానీ లేకపోతే కిరణ్ రాయలు వీళ్ళంతా కూడా కొవట్టు పోతురి మహేష్ అంటూ కూడా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు దాన్ని సమాధానం ఐదు సంవత్సరాల నుంచి నిరంతరం రోడ్డు మీద ఉన్నాం జనసేన పార్టీ కోసం పనిచేశాం పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేశాం ఎదురు ఎవరున్నదని చూడకుండా పదహారు పైగా కేసులు పెట్టించుకున్నాం నాతో పాటు నూట నలభై మంది ఇబ్బంది పడ్డారు స్థానిక సంస్థల ఎన్నికల్ని చాలా బలంగా చేశాం డబ్బులు ఖర్చు పెట్టాం కరోనా లాంటి సమయంలో పదివేల కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఇచ్చా రంజాన్ తోఫా ఏడు సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటా వచ్చా క్రిస్మస్ కానుక ఇచ్చా చాలామందికి స్కాలర్షిప్పులు కానీ ఆర్థిక సాయాలు కానీ చేశా మరి జనసేన పార్టీ పేరు మీదనే చేశా ఇవన్నీ కూడా నా సొంత ట్రస్ట్ ఉన్నా కూడా జనసేన పార్టీ పేరు పవన్ కళ్యాణ్ గారు బొమ్మ వేసే చేశాం మరి అప్పుడు నేను ఎవరు మాట్లాడలేదే ఇవాళ జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి అనేక అక్రమాలని అవినీతిని జరుగుతున్నటువంటి మోసాన్ని మ్యాచ్ ఫిక్సింగ్ని బయట పెట్టబట్టే కదా ఇలా మాట్లాడుతున్నారు ఎవరైనా ఒక్కళ్ళైనా నా ప్రశ్నలకు సమాధానం చెప్పారా దమ్ముంటే ఎవరికైనా సవాల్ నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు తీస్తాను తాను సార్ ఎవరినైనా సరే ఒకటే మాట చెప్తా ఉన్నా నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి బై మూడో వంతు తీసుకుంటాం అందులో బీజేపీకి మరొక ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామంటే ఒకటి బై ఆరో వంతు అంటే ఎన్ని వస్తాయి ఒక నియోజకవర్గంలో మూడు లేదా నాలుగు కార్పొరేటర్ సీట్లు వస్తాయి ఆ మూడు నాలుగు కూడా జనసేనకు పనిచేసిన వాళ్ళకే ఇస్తారా నాలాంటోడి విధేయతకే ఉరితాడేస్తే రేపు పొద్దున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ మూడో నాలుగో జనసేన వాళ్ళకి ఇస్తారా టీడీపీ వాళ్ళకో బీజేపీ వాళ్ళకి ఇచ్చేస్తే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించా దీని మీద సమాధానం చెప్పాలి దీని మీద సమాధానం చెప్పాలి గెలిచే భీమవరాన్ని వదిలేసి పిఠాపురం ఎందుకు సమాధానం చెప్పాలి పిఠాపురంలో వేరే పార్టీ నాయకుడిని అత్యంత దారుణంగా ప్రాధాయపడుతున్నటువంటి విషయం అందరం టీవీలో చూసాం దాని మీద సమాధానం చెప్పాలి నేను ఆవేదన చెందా అదే కదా మాట్లాడా మా పార్టీ అధ్యక్షులు అంత దీనంగా అభ్యర్థించండి అభ్యర్థించి నన్ను గెలిపించండి నన్ను గెలిపించండి అని మాట్లాడుతుంటే నేను ఆవేదన చెందా ఏవి మాట్లాడకూడదా ఇవి మాట్లాడకూడదా కాపులకి బీసీలకి మధ్య గొడవ పెట్టాలని కావాలని చిచ్చు రాజేయాలని ఈ రెండు వర్గాలు కొట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు కాపుల ఓటు బ్యాంకు సాధించాలని కుట్ర పన్నారు ఎందుకో తెలుసా కాపులు పవన్ కళ్యాణ్ గారిని అసహించుకున్నారు కాపులు పవన్ కళ్యాణ్ గారిని బహిష్కరించారు ఎప్పుడైతే పొత్తులో ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నారో అప్పుడే కాపులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేశారు ఈ పార్టీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టామని మాట్లాడింది వాళ్ళు కదా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోసింది వాళ్ళు కాదా ఇరవై ఒకటి తీసుకోగానే మళ్ళీ కాపులు వ్యతిరేకించిన మాట వాస్తవం కాదా వ్యతిరేకించారు ఓట్లు వేయరు కాబట్టి ఏదో ఒక కుట్ర చేయాలని ఏం చేశారు మీరు సీట్ల కేటాయింపులో బీసీలకు కేవలం రెండిచ్చి ఆ వర్గాన్ని రెచ్చగొడితే కాపుల మీద ఉసుగొలిపితే ఈ రెండు వర్గాలు గొడవలు ఆడుకుంటారు తద్వారా మళ్ళీ కాపు ఓట్ బ్యాంక్ని దగ్గరే చేసుకోవాలని కుట్ర పన్నింది పవన్ కళ్యాణ్ గారే ఇది ముమ్మాటికి నిజం ఇది కాదని చెప్పమనండి మీరే కదా రెండు వేల ఇరవై మూడులో పీసీ సదాస్సు పెట్టి ఇక్కడ చెల్లపల్లి శ్రీనికి ఇస్తాం బోనబోయిని శ్రీనివాస్ యాదవ్కి ఇస్తాం పితాని బాలకృష్ణకి ఇస్తాం పోతిని మహేష్కి ఇస్తాం పాలవాయి యశోస్వినికి ఇస్తాం చాలా పేర్లు చెప్పారు కదా ప్రభుత్వం వస్తే బొగ్గాకారు కూడా ఇస్తామని చెప్పారు కదా బొగ్గాకారు కదా బొగ్గాకారు కదా ఎమ్మెల్యే లేవు నట్టేట మమ్మల్ని రోడ్డు మీద పడేశారు కదా అంటే మేము పనిచేసి విధేయత చూపిస్తే మమ్మల్ని వేరే సామాజిక వర్గాల చేత్తో దాడి చేయించి కొట్టించి మమ్మల్ని మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్న దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎన్ని ప్రశ్నలు వేశారు ఆ జనసేన నుంచి ఏమైనా సమాధానం వస్తుందని ఆశిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏమైనా రెస్పాన్స్ అవుతాడు అనుకుంటున్నారా మీరు నేను సూటిగా మాట్లాడుతున్నా సూటిగా మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ గారినైనా ఒకటే మాట మాట్లాడుతున్నా మీ తల్లి అంజనమ్మ గారిని మీ తల్లి అంజనమ్మ గారిని విమర్శ చేస్తే ఎవరైతే ఎవరైతే ఆ ఛానల్ టెలికాస్ట్ చేసిందో ఆ ఛానల్కి ఫండ్స్ ఇప్పించినటువంటి సుజనా చౌదరి వారి బినామీలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరే ట్విట్టర్లో పెట్టారు అటువంటి వ్యక్తిని మీరు ఏ విధంగా సహకరిస్తారో సమాధానం చెప్పండి తల్లిని తిట్టి డబ్బులు ఇస్తే ఓకేనా మీకే కాదు మరి అంజనమ్మ గారిని మహాతల్లని ఆమె గొప్పదని మరి జన సైనికులు కానీ మరి చాలామంది సోషల్ మీడియా వేదికగా ఆమె పెద్ద ఎత్తున పొగిడారు ఆమెను ఆరాధించారు అట్లాంటి తల్లిని తిడితే పవన్ కళ్యాణ్కి కోపం రాదు కళ్యాణ్ గారికి కోపం రాదు జన సైనికులకి కోపం రాదా మీకు ముష్టి పడేస్తే మీకు ఏదన్నా ఓకేనా ఎవడి జెండా అన్నా మోస్తారా పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిడితే మీకు సిగ్గు శరం లేదా ఆ జెండాలు మోస్తారా చిల్లర పడేస్తే ఏ జెండా నెత్తి మీద పట్టుకొని మోస్తారా మీ తల్లిని తిడితే మీరు ఇలాగే ఉంటారా ఇలాగే ఉంటారా సిగ్గులేని ఎదవల్లారా అని తిట్టాలని ఉంది కానీ నా సంస్కారం అడ్డొచ్చి మాట్లాడట్లా సరే పోతుని మహేష్కి టికెట్ ఇవ్వలేదు టికెట్ ఇవ్వకపోతే కొంత సెటిల్మెంట్ చేయమన్నారు ఆ సెటిల్మెంట్ కూడా చేయలేదు కాబట్టి పోతున్న మహేష్ ఈరోజు పార్టీకి రాజీనామా చేసి పార్టీ మీద ఇన్ని విమర్శలు అనేది జనసేనకు సంబంధించిన కొంతమంది నేతలు మాట్లాడుతున్నారు ఏం చెప్తారా మంచి ప్రశ్న వేశారు నేను మొదటి నుంచి ఒకటే మాట మాట్లాడా పశ్చిమ నియోజకవర్గ సీటు గురించే కాదు రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ జెండా ఉండాలి గాజు గ్లాస్ గుర్తుండాలి పశ్చిమ నియోజకవర్గంలో బలంగా ప్రచారం చేసుకోమన్నారు మేము చేసాం సీటు నీకు కేటాయిస్తా అన్నారు కాబట్టి సీటు నాకు కేటాయించాలని డిమాండ్ చేశా రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ జెండా ఉనికి ఎక్కడన్నా ఉందా దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు దాని గురించి మాట్లాడినటువంటి నేను పార్టీ ఉనికి ఉండాలి జనసేన పార్టీ జెండా రెపరెపలాడాలి గాజు గ్లాస్ గుర్తు ఉండాలంటే నేను సెటిల్మెంట్కి వెళ్ళినట్ట అరే జెండా కూలీరా సెటిల్మెంట్కి వెళ్ళింది రోజుకి నాలుగు వందలకి ఐదు వందలకి అరే యదవల్లారా మీర్రా సుజనా చౌదరి సంక్రాకి రోజుకి ఐదు వంద ఐదు వేలు పదివేలో తెచ్చుకోవడానికి వెళ్ళింది మా దగ్గర నిజాయితీ ఉంది మా డిఎన్ఏలో నిజాయితీ ఉంది నా రక్తంలో నిజాయితీ ఉంది కాబట్టే సుజనా చౌదరిని తిరస్కరించా నేను సుజనా చౌదరిని తిరస్కరించా మీరు జనసేన పార్టీ జెండా అని చెప్పుకొని రెండు జ భుజాల మీద రెండు జెండాలు మోసే మీర్రా ఎదవలు మీర్రా ప్యాకేజీలు తీసుకునేది మీర్రా సెటిల్మెంట్లు చేసుకునేది పదివేలకి యాభై వేలకి లక్షకి మీలాంటి దరిద్ర సన్నాసులు కూడా మాలాంటి వ్యక్తిత్వం ఉన్న నిజాయితీ పరులను ప్రశ్నించేది దమ్ముంటే అంజనమ్మ గారి తిట్టిన యదవకి ఓటయ్యమని చెప్పండి రా మీరు ఒట్టేసి అప్పుడు మాట్లాడతా సరే జనసేన పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇప్పటికే చాలామంది తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏది చెబితే అది అమలు చేస్తున్నాడు తప్ప స్వంత ఎజెండా లేదనేది కూడా చాలామంది చెప్తున్నారు ఎలా ఉండబోతుంది జనసేన పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు అంటే ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు ఏంటి తెరిచిన పుస్తకం మీరు పదే పదే అడుగుతున్నారు జనసేన వాళ్ళు ఎవరో మాట్లాడరు నేను జనసేన పార్టీని బయటకు వచ్చా మీరు పదే పదే ప్రశ్న నన్ను అడగకపోతే జనసేన వాళ్ళని అడగచ్చు కదా వెళ్ళి మాట్లాడుతున్నారు కదా చాలామంది వాళ్ళు నీళ్ళు అడగచ్చుగా ఇరవై ఒకటిలో పదే కదా జనసేనకు ఉన్నాయి మిగతా పదకొండు టీడీపీ అంట కదా రేపు పొద్దున అసెంబ్లీలో వాళ్ళు జనసేన పార్టీని తెలుగుదేశంలో కలిపేస్తామని సంతకం పెడతారంట కదా ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అంట కదా ఇది ప్యాకేజ్ ఒప్పందంలో భాగం అంట కదా అని అడగచ్చు కదా ఎదవల్లారా అని నేను అడగాలనుంది ఉంది కానీ అనలేకపోతున్నా నేను మళ్ళీ అనలేకపోతున్నా ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కదా ఇంతకన్నా ఏమైనా ఉందా ఇంతకన్నా ఏముందా సీట్లు కేటాయించకుండా అసంతృప్తితో ఉన్నటువంటి అభ్యర్థుల్ని పిలిచి కనీసం ఒక్క మాట మాట్లాడారా ఎవరితో అన్నా మాట్లాడారా ఎవరన్నా మాట్లాడితే డబ్బులా ఐదు సంవత్సరాల నుంచి మీరందరూ ఏం డబ్బులు ఇచ్చారా మాకు ఏమి డబ్బులు ఇచ్చారు మేం కదా మా డబ్బులతో చేశాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఇరవై నాలుగు వరకు నేను నిన్న ఆస్తుల మేనో కాగితాలతో సహా చెప్తున్నాను కదా బయట నేను చెప్తున్నాను కదా ఎవరిచ్చారు డబ్బులు అరే వారాహి కట్టే నిమ్మకాయ కూడా నా డబ్బులేరా ఎదవల్లారా ఎదవల్లరా నా డబ్బులేరా జనవాణికి రెండు వారాలు చేస్తే నా డబ్బులే అవి కూడా అవి కూడా నా డబ్బులే మీకు తెలుసో తెలియదు మీకు తెలుసుది అవి కూడా నా డబ్బులే జనసేన పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ అయింది ఎట్టి పరిచిలో ఆ పార్టీ దుకాణం బంద్ క్లోజ్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రజారాజ్యం టూ ఏ జనసేన పార్టీ అందులో జనసేన చివరిగా జనసేన కార్యకర్తలకు కానీ లేకపోతే నాయకులకు కానీ లేదా అభిమానులకు కానీ ఎటువంటి సూచన జన పవన్ పోతున్నాడు నేను అంత పెద్ద వ్యక్తిని కాదు అంత పెద్ద స్థాయి కూడా నాకు లేదు నేను వాస్తవాలన్నీ నిన్న తెరిచిన పుస్తకంలో చాలా వరకు చెప్పాను నేను చెప్పినది ప్రతిదీ నిజం తల్లిని దూషించిన స్పందన లేనటువంటి వ్యక్తి నటించేవాడు ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేరు నమ్మకం భరోసా ఇవ్వలేనటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులు కాలేరు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఇరవై ఐదు కేజీల బియ్యం కాదు ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు ఇస్తానని చెప్పి పట్టుమని ఇరవై ఐదు స్వీట్లు కూడా తీసుకోలేదు దానికి కారణం ఏంటో చెప్పాలి ఇరవై ఐదు రోజుల తర్వాత జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటో అందరికీ అర్థమవుతుంది దాని మీద స్పందించాలని నేను కోరుతున్నాను నేను ఎక్కడ అవాస్తవాలు మాట్లాడలా ఎక్కడ ఆరోపణలు చెయ్యలా నేను మాట్లాడిన ప్రతి మాట నిజం ప్రతి మాట నిజం ప్రశ్నకి సమాధానం చెప్పండి ప్రశ్నకి సమాధానం చెప్పండి చాలామంది మాట్లాడుతున్నారు కదా విజయవాడ నగరంలో ఎందుకు గెలిపించలేకపోయావని నేను మొట్టమొదటిసారి కార్పొరేషన్ ఎన్నికలు చేశాను ఇదే మాట మీరు నన్ను అడిగే పదులు నాదెండ్ల మనోహర్ గారిని అడగచ్చు కదా ఎందుకు తెనాలి ఎన్నికలు చేయలేకపోయావని పవన్ కళ్యాణ్ గారిని అడగచ్చు కదా ఎందుకు భీమవరంలో నువ్వు ఎన్నికలు చేయలేకపోయావని నన్ను అడగడం ఎందుకు స్వయంగా బెంచ్ సర్కిల్ దగ్గర పవన్ కళ్యాణ్ గారు నివాసం ఉంటున్న వార్డులో ఆయన ఓటేస్తే వచ్చిన ఓట్లు రెండు వందల ముప్పై కదా అడగాలి కదా ఇది కూడా విజయవాడ నగరంలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు విజయవాడలోనే కదా నివాసం ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో అంటే ఆయన స్వయంగా వచ్చి ఓటేస్తే ఆ వార్డులో వచ్చిన ఓట్లు రెండు వందల ముప్పయ్యారా సన్నాసుల్లారా గుర్తుపెట్టుకోవాలి కానీ పశ్చిమ నియోజకవర్గంలో పదహారు వార్డులు నేను పోటీ చేపిస్తే పదకొండు వార్డుల్లో పదకొండు వందల యాభై ఓట్లు వచ్చినాయి కేవలం ఆరు వందల ఓట్ల మార్జిన్తోనే దగ్గర దగ్గర ఏడెనిమిది సీట్లు కోల్పోయాం రెండు స్థానాలు రెండు వందల యాభై ఓట్లతోనే కోల్పోయాం తూర్పు నియోజకవర్గంలో అలాగే రెండు చోట్ల చాలా నియరెస్ట్ మార్జిన్లో సీట్లు కోల్పోయాం సెంట్రల్లో కూడా ఒక రెండు పోయినాయి అది నా కెపాసిటీ సరే అంటే ఎటువైపు పోదిన మనిషి అడుగులు ఉండబోతున్నాయి ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం ఇందాక కూడా చెప్తున్నా నాయకత్వం అంటే ఒక నమ్మకం నాయకత్వం అంటే భరోసా నాయకత్వం అంటే భవిష్యత్తుకి ఒక మార్గం చూపించేది ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి వ్యక్తి మాట తప్పరు మడమ తిప్పరు సంక్షేమ పథకాల సారథి రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచి అని ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నాము ఖచ్చితంగా వారితోనే మా ప్రయాణం బాగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది చెప్తున్నారు పూర్తిగా జనసేనకు సంబంధించి పదేళ్ల ప్రయాణంలో చాలా ఒడిదుడుకులు అయితే చూశారు చివరిగా ఆయన జనసేనకు సంబంధించి చాలా విషయాలు అయితే బయటపెట్టారు అదేవిధంగా జనసేన నుంచి కూడా అనేక చాలా సమస్యలు అయితే వస్తున్నాయి ఇటు ఇతర ఎవరైతే జనసేన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి ఈ విమర్శలన్నింటినీ కూడా పక్కన పెడతాను ఖచ్చితంగా వాస్తవం వైపు నేను నిలబడతాను ప్రజల వైపు నేను ఉంటాను నా రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తాను మాట తప్పను మడమ తిప్పను అని సంక్షేమానికి పెద్దపెట్ట వేస్తున్న వ్యక్తితోటే నా రాజకీయ జీవితం కూడా ఉండబోతుందంటూ పోతిని మహేష్ చెప్తున్నారు కెమెరా పర్సన్ శివప్రసాద్తో కలిసి సురేంద్ర సాక్షి టీవీ